హాయ్ ఫ్రెండ్స్, మన ఎంఎస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2016 ట్రైనింగ్లో పార్ట్గా ఈరోజు మనం ఎక్సెల్ గురించి మనం స్టార్ట్ చేద్దాం. దీనికన్నా ముందు వీడియోలో మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ చూసాం. సో ఈరోజు వీడియోలో 2016 మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఎక్సెల్ గురించి మనం చూద్దాం. ఎక్సెల్ ఫైల్ ఎలా ఓపెన్ చేయాలనేది మనం ఒకసారి చూసుకుందాం. సో సేమ్ ప్రాసెస్, పీపీటీ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో సేమ్ ఎక్సెల్ కూడా ఉంటుంది. కాకపోతే మనం ఎక్సెల్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్సెల్ ఫైల్ స్టార్టింగ్ నుంచి మనం చూసుకుందాం. ఈ వీడియోలో ఎక్సెల్ ఫైల్ ఒకటి మన సిస్టంలో ఎలా క్రియేట్ చేయాలి ఒకసారి మనం చూసుకుంటే, మనం ఎక్కడైతే మనకి ఫైల్ సేవ్ చేయాలో మొదటగా మనం అక్కడికి వెళ్ళాలి. సో ఎగ్జాంపుల్, ఇక్కడ మనం డెస్క్టాప్ మీద ఉన్నాం. సో ఈ డెస్క్టాప్లో ఆల్రెడీ ఇక్కడ ఒక ఫోల్డర్ నేను ముందే క్రియేట్ చేసి పెట్టాను. ఆ ఫోల్డర్ నేమ్ 2016 ఎంఎస్ ఆఫీస్ పీపీటీ ట్రైనింగ్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేశాను. సో నేను ఇప్పుడు ఓపెన్ చేయబోయే ఎక్సెల్ ఫైల్ నాకు ఈ డెస్క్టాప్ మీద ఉన్న 2016 ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్ ఫోల్డర్లో నాకు కావాలి. కాబట్టి నేను ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాను. సేమ్ వే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. సి డ్రైవ్లో కావాలా, డి డ్రైవ్లో కావాలా, ఏ డ్రైవ్లో కావాలంటే ఆ డ్రైవ్లో మనం ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఆ ఫైల్ ఓపెన్ చేసుకొని మనం అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో మొదటగా మనం చూద్దాం, ఫోర్ వేస్లో మనం ఒక ఎక్సెల్ ఫైల్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు మన సిస్టంలోకి అని మనం అనుకున్నాం. సో ఫస్ట్ మెథడ్ చూద్దాం. చూడండి, ఈ ఫోల్డర్లో నాకు స్పేస్ కావాలి కాబట్టి నేను ఈ ఫోల్డర్లోనే ఉన్నాను. నా కర్సర్ ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు. సో ఫస్ట్ మెథడ్, ఫస్ట్ వే ఆఫ్ క్రియేటింగ్ ఏ ఫైల్, ఎక్సెల్ ఫైల్ చూస్తే ఇక్కడికి వచ్చి నేను రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసినామంటే దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆప్షన్స్ పక్కన మళ్ళీ యారో మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ అన్ని సబ్ ఆప్షన్స్ ఉన్నట్టు. సో ఇక్కడ మనకి వెళ్తే న్యూ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్తే ఇక్కడ మళ్ళీ సబ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ సబ్ ఆప్షన్స్లో చాలా టైప్స్ ఇక్కడ ఉన్నాయి. మనకు కావాల్సింది ఈరోజు మనం ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ కింద నుంచి రెండోది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్ అనేది ఉంది. దాన్ని నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఒక ఫైల్ నేమ్ ఒకటి క్రియేట్ అయిపోయింది ఇక్కడ, మీకు చూసారా? సో నేను ఇక్కడ చూస్తున్నాను, న్యూ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్, న్యూ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్. సో ఇది వన్ వే ఆఫ్ క్రియేటింగ్ ఎక్సెల్ ఫైల్. మనకు కావాల్సిన ప్లేస్లో ఫైల్ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ చూస్తున్నాం చూడండి, రైట్ క్లిక్ చేశాను, న్యూకి వెళ్ళాను, ఎక్సెల్ షీట్ క్లిక్ చేసేసాను, అయిపోయింది. మళ్ళీ అదే మొదట్లో వెళ్తున్నాను, మళ్ళీ వెళ్తున్నాను, రైట్ క్లిక్ చేశాను, న్యూకి వెళ్ళాను, ఎక్సెల్ వర్క్షీట్కి వెళ్ళాను. సో ఇది ఒక వే ఆఫ్ మన సిస్టంలో ఒక ఎక్సెల్ షీట్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఒక వే ఆఫ్ ప్రొసీజర్ అనమాట. నేను కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి ఆ రెండు ఫైల్స్ డిలీట్ చేసేస్తున్నాను. సో ఇది ఫస్ట్ వే ఆఫ్. సెకండ్ వే ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకు ఇక్కడ టైప్ హియర్ టు సెర్చ్ అని ఉంది. మీ సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ కింద మీకు ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ టైప్ హియర్ ఫర్ సెర్చ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళినా కూడా డెస్క్టాప్ మీద కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే టైప్ హియర్ టు సెర్చ్లోకి వెళ్ళి మనకి ఎక్సెల్ షీట్ కావాలి కాబట్టి ఎక్సెల్ అని నేను ఓపెన్ చేస్తున్నాను. టైప్ చేయగానే మన సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన యాప్స్, ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్స్ ఓఎస్లో ఇక్కడ మనకి చూపిస్తుంది. మనకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది కాబట్టి ఎక్సెల్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో మనం ఏది క్లిక్ చేసినా ఒక ఎక్సెల్ షీట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఇది సెకండ్ వే ఆఫ్ క్రియేటింగ్ అన్ ఎక్సెల్ షీట్. ఎందుకండి, ఎక్సెల్ షీట్ ఒకటి ఓపెన్ అవుతుంది, 2016 ఎక్సెల్ వర్షన్. ఇక్కడ మనకి బ్లాంక్ వర్క్ బుక్ అని ఒకటి కనిపిస్తుంది. సో ఈ బ్లాంక్ వర్క్ బుక్ని నేను క్లిక్ చేశాను. బ్లాంక్ వర్క్ బుక్ క్లిక్ చేయగానే నాకు కావాల్సిన ఒక ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు మీరు బుక్ వన్ ఎక్సెల్ అని మీకు కనిపిస్తుంది. సో ఎక్సెల్ షీట్ ఓపెన్ అయిపోయింది. అయితే ఇది సెకండ్ వే ఎలా ఓపెన్ చేయాలనేది. అయితే మనకి ఇక్కడికి వెళ్ళి మనం ఎక్సెల్ కొట్టి క్లిక్ చేసాం కదా, ఈ ఫైల్ ఎక్కడుందో అనేది మనకు తెలియదు. ఎందుకంటే మనం పర్టికులర్ ప్లేస్లోకి వెళ్ళి ఇంకా ఫైల్ని సేవ్ చేయాలా, ఎక్సెల్ అని కొట్టాం. సో మనకి ఫైల్ సేవ్ చేయాలంటే ఇక్కడ మనకి మనకు కావాల్సిన ప్లేస్లో ఇక్కడ సేవ్ బటన్ కొడితే ఆటోమేటిక్గా అది సేవ్ యాజ్ ఆప్షన్స్ అడుగుతుంది. సో ఈ సేవ్ ఆప్షన్స్లో నేను బ్రౌజర్లోకి వెళ్ళి నా ఫైల్ డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి
నేను బ్రౌజర్లోకి వెళ్ళి డెస్క్టాప్ మీదకి వెళ్ళి నా ఫైల్ ఏదైతే ఉందో 2016 ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్ క్లిక్ చేస్తే నా ఫైల్ స్పేస్ చూడండి, గుర్తుపెట్టుకోండి, బుక్ వన్ సేవ్ చేస్తున్నాను. చూద్దాం, చూడండి, మన ఫోల్డర్లో బుక్ వన్ సేవ్ అయిపోయింది. ఫస్ట్ మెథడ్ ఏమో న్యూ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ బుక్ ఓపెన్ చేసాం. సెకండ్ వే ఆఫ్లో బుక్ వన్ అనేది మనం యూజ్ చేసాం. ఫస్ట్ వేలేమో రైట్ క్లిక్ చేసి మనం ఒక న్యూలోకి వెళ్ళి ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసాం. సెకండ్ మెథడ్లోకి వెళ్ళి ఇక్కడ టైప్ హియర్ సెర్చ్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫైల్ ఎక్సెల్ కొట్టి టైప్ చేసి మనం సేవ్ చేసుకొని మనం ఒకటి ఓపెన్ చేసాం. ఇప్పటికి టూ మెథడ్స్ చూసాం. థర్డ్ వేలో చూద్దాం, చూడండి, ఇక్కడ స్టార్ట్ అనే బటన్ మనకు కనిపిస్తుంది. మనం ప్రతి సిస్టంలో ఈ స్టార్ట్ బటన్ ఉంటుంది, ఈ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కావాల్సిన ఏదైతే యాప్స్ ఉన్నాయో అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం కావాల్సింది ఎక్సెల్ కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది కాబట్టి ఈ దగ్గర ఎక్సెల్ అని నేను క్లిక్ చేశాను. సో ఈ దగ్గర నేను ఎక్సెల్ అని క్లిక్ చేయగానే నాకు ఆటోమేటిక్గా ఒక ఫైల్ ఓపెన్ అయిపోతుంది. సేమ్ ప్రొసీజర్, న్యూ బ్లాంక్ బుక్ వన్ సేవ్కి వెళ్తున్నాను. సేవ్ యాజ్కి వెళ్ళి బ్రౌజ్కి వెళ్ళి నాకు కావాల్సిన ఫైల్ మీకు ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనకి రీసెంట్ ఫైల్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంటాయి, ఇందులో కూడా మనం డైరెక్ట్గా వెళ్ళి కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి డైరెక్ట్గా బ్రౌజర్లోకి వెళ్ళి నేను చూపిస్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సేవ్ చేశాను. సేవ్ చేయగానే ఆటోమేటిక్గా బుక్ టూ ఫైల్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, బుక్ టూ వచ్చింది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇదేమో రైట్ క్లిక్ ఆప్షన్, ఇదేమో టైప్ హియర్ సెర్చ్ దగ్గర ఆప్షన్, ఇదేమో స్టార్ట్ బటన్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసిన ఆప్షన్. సో త్రీ వేస్లో మనము ఒక ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ షీట్ ఎక్సెల్ ఫైల్ మన సిస్టంలో మనం క్రియేట్ చేసాం. ఫోర్త్ మెథడ్ కూడా ఉంది, కాకపోతే ఏంటంటే ఆ ఫోర్త్ మెథడ్ ఏంటంటే మన సిస్టంలో ఆల్రెడీ ఎక్సెల్ షీట్ ఉంటే కనుక మనం ఫోర్త్ మెథడ్లో ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఈ త్రీ అనేది న్యూ ఫైల్ క్రియేషన్. సో డిఫరెన్స్ ఏంటంటే ఈ ఫోర్త్ మెథడ్ ఏంటంటే మన సిస్టంలో కంపల్సరీ ఏదో ఒక ఎక్సెల్ షీట్ ఉండి ఉండాలి దీనికన్నా ముందు. సో ఏదైనా ఒక ఎక్సెల్ షీట్ మన ఎక్సెల్ ఫైల్లో వెళ్తే ఫోర్త్ మెథడ్లో ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంది పైన, ఫైల్ హోమ్ ఇన్సర్ట్. సో ఈ ఫైల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం హోమ్ అనేది ఆప్షన్ మనకు కనిపిస్తుంది. సో ఈ హోమ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో ఎనీ ఫైల్, ఎనీ ఎక్సెల్ ఫైల్, మీ ఇష్టం వచ్చిన ఫైల్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ కొడితే ఈ పర్టిక్యులర్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాపీ కొడితే ఒక న్యూ ఎక్సెల్ ఫైల్ అనేది మన సిస్టంలో జనరేట్ అవుతుంది. చూద్దాం, చూడండి, వస్తుంది. సో ఫోర్త్ మెథడ్లో ఒక న్యూ ఎక్సెల్ షీట్ ఫైల్ క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. న్యూ వెళ్తున్నాను, హోమ్కి వెళ్తున్నాను, బుక్ టూలోకి వెళ్ళి ఓపెన్ ఏ కాపీ. చూసారా, ఇక్కడ ఆల్రెడీ ఫైల్స్ ఓపెన్ అయిపోయింది, బుక్ టూ వన్. సేమ్ ప్రొసీజర్ సేవ్ చేశాను, బ్రౌజ్కి వెళ్తున్నాను, నాకు కావలసిన ఫైల్ ఎక్కడైతే ఉందో అది డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి డెస్క్టాప్ మీదకి వెళ్తున్నాను, పిపిటి ట్రైనింగ్లోకి వెళ్తున్నాను, సేవ్ చేసి ఫైల్ క్లోజ్ చేస్తున్నాను. చూసారు కదా, ఫోర్ ఫైల్స్ మనం క్రియేట్ చేసాం. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇదేమో రైట్ క్లిక్ ఆప్షన్, బుక్ వన్ ఏమో టైప్ హియర్ సెర్చ్ దగ్గరికి వెళ్ళి ఫైల్ సెర్చ్ చేసి చేసుకోవటం, బుక్ టూ ఏమో స్టార్ట్ బటన్లోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవటం ఎక్సెల్ షీట్, అండ్ బుక్ టూ వన్ ఏమో మన ఆల్రెడీ ఓపెన్ అయిన షీట్లోంచి వెళ్ళి మనం న్యూ కాపీ ఒకటి ఓపెన్ చేసుకోవటం. సో ఇది ఫ్రెండ్స్ ఫోర్ వేస్లో మన సిస్టంలో ఒక ఎక్సెల్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం చూసాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఆప్షన్ చూద్దాం. థ్యాంక్ యూ.